ఉదయం వీడియో రిలీజ్ చేసి కేసులు తప్పుదోవ పట్టించిన సినీ నటి హేమ ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనూ ఉంది. మిస్లీడ్ చేసినందుకు గాను హేమపై మరో కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్ అందిస్తారు. రానా చెప్పండి. ఎంఎన్ఆర్, ఈరోజు ఉదయం 3 గంటలకు ఎగ్జాక్ట్గా ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత పోలీసులు అక్కడ టాలీవుడ్కి చెందినటువంటి హేమ కూడా ఆ డ్రగ్ పార్టీలో ఉన్నింది, ఆ రేవ్ పార్టీలో ఉన్నింది. బర్త్డే పార్టీ నిర్వహించినటువంటి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాసు, ఆ పార్టీలో తను కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మొదటగా బిగ్ టీవీ ఉదయమే హేమని మనం పలకరించడానికని, ఆమెకి అందుబాటులోకి వెళ్ళడానికని మనం ప్రయత్నించాము. ఆమెకు ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటే మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నాకు ఆ డ్రగ్ పార్టీకి ఆ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నా పేరు మీద ఇటు సోషల్ మీడియాలోను ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నా పేరు కావాలని రాస్తున్నా, నన్ను ఇరికించాలని చూస్తున్నానంటూ కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇదే ఆ విషయాన్ని కూడా బిగ్ టీవీతో చెప్పినటువంటి నేపథ్యం మీద దగ్గర పడుతుంది. సో అందరూ నిజమే అనుకున్నారు. కాకపోతే ఈ రకం మొత్తం తెలంగాణ ఇటు మొత్తం కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పూర్తి స్థాయిలో కూడా హేమకి సంబంధించినటువంటి ఆమె ఫేస్బుక్ అకౌంట్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఎక్కువగా ఈ అసలు నేను ఈ పార్టీకి అటెండ్ కాలేదంటూ కూడా మిస్లీడ్ చేసే విధంగా ఆమె పోస్టులు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు దీనిపైన స్పందించారు. ఉదయం ఫామ్ హౌస్లో రైడ్ చేసినప్పుడు టాలీవుడ్కి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి అయినటువంటి హేమ కూడా ఆ పార్టీలో ఉన్నట్టు కూడా వారు ఇప్పుడు కర్ణాటక పోలీసులు కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కేవలం ఒక హేమతో పాటు 101 మంది ఆ పార్టీలో పాల్గొన్నారు. దాంట్లో 30 మంది దాకా కూడా యువతులు ఉన్నారు, దాంట్లో 71 మంది దాకా కూడా పురుషులు పాల్గొన్నారంటూ కూడా ఇవా కర్ణాటక చెందినటువంటి పోలీసులు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆమె మొదటగా ఇట్లా మిస్లీడ్ చేసిన దానికి ఇటు పోలీసులని కానీ ఇటు అందరినీ కూడా మిస్లీడ్ చేసిన విధంగా కూడా కేసును తప్పుదోవ పట్టించే విధంగా కూడా వ్యవహరించారంటూ కూడా ఆమె పైన మరో కేసు పెట్టడానికి కర్ణాటక పోలీసులు సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. మెడికల్ టీం కూడా వచ్చింది, అందరినీ కూడా బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నారు. ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నారన్న దానిపై కూడా ఒక అవగాహన వచ్చింది కాబట్టి వారిని అందరినీ కూడా ఈ మాదక ద్రవ్యాల కేసుల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ పార్టీలో ఇటు రేవ్ పార్టీ జరిగింది, అలాగే డ్రగ్ పార్టీ జరిగింది. ఈ కాబట్టి ఖచ్చితంగా అభియోగాలు చాలా ఎక్కువగా అశ్లీల నృత్యాలు కూడా జరిగాయంటూ కూడా పోలీసులు నిర్ధారణ వచ్చారు. కాబట్టి ఈ వీటి అన్నిటిపైన కూడా కేసులు నమోదు చేశారు. పైగా పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క బర్త్డే నిర్వహించారంటూ కూడా వారిపైన కేసులు నమోదు చేశారు. రానా, ప్రస్తుత అప్డేట్ తర్వాత హేమ స్పందన ఉందా? ఆమె ఏ విధంగా స్పందిస్తోంది? ఏమైతే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉంది, ఆమె బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా ఆమె ఫోన్ని తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొదట ఎప్పుడైతే ఉదయం 6 గంటలకి ఎవరైతే అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించే సమయంలో హేమ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ గ్రీనరీ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి తన ఎవరైతే ఇంకొక వ్యక్తి దగ్గర ఫోన్ పట్టుకోమని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని వారు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే హేమ పాత్ర చాలా క్లియర్గా ఉంది, ఆమె ఆ పార్టీకి అటెండ్ అయింది అంటూ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి అయితే ఇదే పార్టీలో మరికొంతమంది టాలీవుడ్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి వారి పేర్లు అయితే ఇంకా బయటకు రాలేదు, విచారణ అయితే కొనసాగుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కూడా హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త. అతను నిత్యం కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నట్టు, బెంగళూరులో కూడా వ్యాపారాలు చేస్తున్నట్టు, గతంలో కూడా ఆ ఫామ్ హౌస్లో ఇలాంటి తరహాని పార్టీలు జరిగాయంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. వారు ఎవరెవరు వచ్చారు ఏంటి అని కూడా సీసీ కెమెరాల్లో పరిశీలించిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు కూడా ఫోన్ చేసి పోలీసులు ఇప్పుడు విచారణకి పిలిపిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి విచారణ అయితే ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రానా, తప్పుడు సమాచారం ఇచ్చి మిస్లీడ్ చేసినందుకు గాను మరో కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి మరి? ఖచ్చితంగా ఇది మిస్లీడ్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయము ఎప్పుడైతే హేమ పేరు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో వివిధ ఛానల్స్ పనిచేసినటువంటి పిఆర్ఓలు అవుతున్నారో ఆ పిఆర్ఓలకు కూడా ఈమె స్వయంగా కూడా ఒక మెసేజ్ పెట్టింది, నేను హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ కూడా వాళ్ళకి మిస్లీడ్ చేసింది. వారు వెంటనే ఇతర మాధ్యమాలకు కూడా చెప్పడం హేమ హైదరాబాద్లో ఉందంటూ కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో అందరూ హేమకి ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదనేది